సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీల మేరకు డీఐలు పీఆర్సీలు సకాలంలో అందించే విధంగా చూడాలని ఏపీ జేఏసీ నాయకులు సుందర్ శ్రీనివాస్ అన్నారు ఆంధ్రప్రదేశ్ జేఏసీ అమరావతి జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం కలెక్టరేట్ లోని అగ్రికల్చర్ కార్యాలయం బయట నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా శ్యాంప్రసాద్ శ్రీనివాస్ మాట్లాడుతూ పాదయాత్రలో డీఐలు పీఆర్సీ సకాలంలో విడుదల చేస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వటం జరిగిందని కానీ రెండున్నర సంవత్సరాలుగా ఒక్క హామీని కూడా వారి నుండి పరిష్కారానికి ఆమోది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు ఈ కార్యక్రమంలో పోతురాంబాబు రామ్మోహన్ రావు రవిబాబు ఫహీం వైవిఎస్ ప్రసాద్ పాల్గొన్నారు ఆంధ్ర రాష్ట్ర జేఎస్సి అమరావతి జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు నిరసన కార్యక్రమంలో రెండవ రోజులో భాగంగా ప్రభుత్వానికి మా యొక్క విన్నపము నిరసన రెండూ కూడా తెలియజేస్తూ ఉన్నాం దయచేసి ముఖ్యమంత్రి గారిని మేము విజ్ఞప్తి చేసేదొకటి వారు పాదయాత్రలో ఇచ్చిన హామీల మేరకు మాకు సకాలంలో డిఏలు ఇస్తాయని చెప్పి వారు వాగ్దానం చేశారు అట్లాగే పిఆర్సీని వెంటనే సకాలంలో విడుదల చేస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది అట్లాగనే మీకు రెండు డీఏలు ఎప్పుడూ మూడు డీఏలు పెండింగ్లో ఉంటున్నాయి మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏ డిఏలు కూడా పెండింగ్లో లేకుండా ఉన్న డిఏలు మొత్తం కూడా ఇస్తా అని చెప్పి వారు హామీ ఇచ్చి ఉన్నారు వారు ప్రభుత్వంలోకి రాగానే సిపిఎస్ని వారం రోజుల్లో రద్దు చేస్తా అని చెప్పి వారు తెలియజేశారు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వం కొన్ని ఇబ్బందుల్లో ఉందని రాష్ట్రం వేరుపడిన సందర్భంగా కొంత ప్రాబ్లమ్స్లో ఉందని చెప్పేసి మేము రెండున్నర సంవత్సరాలుగా ఎదురు చూడటం జరిగింది రెండున్నర సంవత్సరాల కాల వ్యవధి తీరినా కానీ రోజు వరకు కూడా ఎటువంటి ఒక హామీ కూడా వారి నుండి పరిష్కారానికి ఆమోదయోగ్యంగా నిర్ణయం రాలేదు అట్లాగే మాకు రావాల్సిన డెబ్బై ఒక్క కోరికలతో మా జేఏసీ వారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి విన్నపం ఇవ్వడం జరిగింది మేము కార్యాచరణలోకి వెళ్తున్నామని చెప్పి ఇవ్వడం జరిగింది కనీసం పిఆర్సీ నివేదికను కూడా ఇవ్వట్లేదంటే అది చాలా బాధాకరమైన విషయం కాబట్టి దయచేసి ఇప్పటికైనా సరే ఈ నిరసన స్వామికి వారు స్పందించి మాకు రావాల్సినటువంటి డిఏలు పిఆర్సీలు సిపిఎస్ రద్దుని తప్పనిసరిగా వారు చేస్తారని చెప్పి భావిస్తున్నాం